पश्चिम गोदावरी जिला एलूर नरसापुरम टाउन पोलीस स्टेशन परिधि में रिटायर्ड जज इंट्लो दोंगतनम चेसिन अंतर्राष्ट्र दोंगनु अरेस्ट चेसिनट्लु जिला एसपी नारायण नायक पेर्कोन्नारु। రెండు నెలల క్రితం నరసాపురం టవర్ వీధిలో నివాసముంటున్న రిటైర్డ్ జడ్జ్ సోమయాజులు ఇంట్లో చోరీ చేసిన ముద్దాయి పతివాడ లోవరాజును అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ అన్నారు. నిందితుడు వద్ద నుండి 50,60,000 రూపాయలు బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నర్సాపూర్ డిఎస్పీ నర్సాపూర్ సిఐ అండ్ టౌన్ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి కష్టపడి పనిచేసి దొంగని వెరిఫై చేసేసి అతని ఫుట్ ప్రింట్స్ ఆధారంగా ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పతివాడ లోవరాజు అమలాపురం సంబంధించిన పర్సన్ ఈ దొంగతనాలు చేశాడని నిర్ధారణకు రావడం జరిగింది. వెంటనే ఇతను ఎక్కడున్నాడు అని చెప్పేసి ఆరా తీస్తే శ్రీకాకుళం జిల్లా ఆమదార వలసలో జైలు నుంచి ఇతను జైలు నుంచి తప్పించుకొని పోయాడు. అక్కడ జైలుకి ఎందుకు పోయాడంటే అక్కడ కూడా ఒక హౌస్ బ్రేక్ కేసులో దొంగతనం చేసి అక్కడ శిక్ష అనుభవిస్తూ జైల్లో కొంతకాలం శిక్ష అనుభవించి కోర్టుకు అటెండ్ అయ్యే ప్రాసెస్లో పోలీసుల కళ్ళు తప్పి శ్రీకాకుళం నుంచి పారిపోయాడు. పారిపోతూ పారిపోతూ వచ్చి నర్సాపురంలో జడ్జి గారి ఇంట్లో దొంగతనం చేశాడు. సో ఆ దొంగతనం కేసుని ఛాలెంజ్గా తీసుకొని శ్రీకాకుళం పోలీసు వారు మావారు అందరూ కలిసి బాగా పనిచేశారు. శ్రీకాకుళం పోలీసు వారు ఇతని ఎలాగైనా ఇతన్ని కోర్టుకు అప్పచెప్పాలనే క్రమంలో హైదరాబాద్లో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని ఇతన్ని విచారిస్తే ఎస్ నేను నేరం చేశానని చెప్పేసి చెప్పి ఇతను చెప్పాడు. అందులోపల మన నర్సాపురం పోలీసులు పోయి ఇతన్ని విచారణ చేసి ఇతను చేసిన దొంగతనంలో చేసిన ఆభరణాలన్నింటినీ రికవరీ చేశారు. అయితే కొన్ని ఆభరణాలని ఖర్చుల కోసమని అక్కడ భైన్సాలో ఈయనకి ఇంకొక దొంగకి తోడు దొంగ ఉన్నాడు అతనికి ఇచ్చి అతని ద్వారా డబ్బు చేసుకొని కొంత ఖర్చు పెట్టడం జరిగింది. అతను ఏటూ ఇంకా దొరకలేదు. అతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. అతని వద్ద నుంచి దాదాపు 12 నుంచి 13 లక్షల రూపాయల ప్రాపర్టీ రికవరీ కావాల్సి ఉంది. ఇప్పుడు దాకా రికవరీ అయిన ప్రాపర్టీ వాల్యూ 51,60,000 రూపాయల ప్రాపర్టీని రికవరీ చేశాము. ఇంకా దాదాపు 12 నుంచి 13 లక్షల ప్రాపర్టీని ఏటూ వచ్చి రికవర్ చేయడం జరుగుతుంది.